الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه بلا مدينة بمعنى مطلوب من أندرك الإسلام يا بيوادم. السلام عليكم ورحمة الله وبركاته. الله سبحانه وتعالى من أندر سبكر من لي سويكرين تي عمود مدرد بيسي من أندر كي سرقب شبباتنا الله سبحانه وتعالى يبالني من أندر جيويت اللونو سنتوشا لفول قوين چالني మన పూర్వకంగా వేడుకుంటాను. అభిమాన మిత్రులారా, ఈరోజు ఇన్షాల్లా మనం అల్లాహ్ జిక్రికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే అల్లాహ్ నామస్మరణ, అల్లాహ్ నామస్మరణకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వద్దాకిరీన్ అల్లాహ్ కఫీరం వద్దాకిరం, వద్దాకిరీన్ అల్లాహ్ కఫీరం వద్దాకిరం. అల్లాహ్ను అత్యధికంగా స్మరించే పురుషులు, అత్యధికంగా స్మరించే స్త్రీలు. అంటే అల్లాహ్ను మనమంతా విశ్వసించిన వాళ్ళం, అల్లాహ్ మాత్రమే ఆరాధ్యుడు అన్న విషయం మనమందరం అంగీకరించి జీవిస్తున్న వాళ్ళమే. అయితే మనలో అల్లాహ్ సుబ్హానహు వతాలాకు అమితంగా ఇష్టులు ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మనందరిలోనూ ఎక్కువగా ప్రియతములు ఎవరు అంటే వద్దాకిరీన్ అల్లాహ్ కసీరం వద్దాకిరం. పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఎవరైతే అల్లాహ్ను అత్యధికంగా స్మరిస్తారో, అల్లాహ్ నామాన్ని అత్యధికంగా జపిస్తారో వారు అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మిక్కిలి ఇష్టులుగా మిక్కిలి ప్రియులుగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమానులారా, అల్లాహ్ నామ స్మరణ అనేది ఎలాంటిది అంటే మనం అర్థం చేసుకోవాలంటే, మనకు ఇద్దరు అబ్బాయిలు సరే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారనుకో, అందులో ఓ అమ్మాయి అంటే నాకు ఎక్కువ ఇష్టం, ఓ అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం. ఉదాహరణకు చెప్తున్నాను, ఏమంటే 10 మంది వ్యక్తులు ఉన్నారు, అందులో ఒక వ్యక్తి అంటే ఇష్టం, బాగా ఇష్టం, సరేనా, పిచ్చి అభిమానం. కనుక ఆ వ్యక్తి పేరు ఎన్నిసార్లు నేను తీసుకున్నా నేనేమవుతానంటే మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ అవుతాను, మళ్ళీ మళ్ళీ ఉత్సాహంతో చెప్తాను, ఒక బేజారుతో అతని పేరు అనేది నేను తీసుకోను. మరి దానికి మూలం ఏమిటంటే ఏదో అతనిలో ఒక మంచి గుణం మనకు నచ్చి ఉంటుంది, లేదంటే అతను ఏదైనా ఒక ఉపకారం మనకు చేసి ఉంటాడు, లేదంటే అతని పద్ధతి మనకు నచ్చి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది అవునా కదా. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ఉపకారాలు మన మీద ఎన్ని ఉన్నాయి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎన్ని రకాలుగా కృపా కటాక్షాలు మన మీద కురిపిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు అంటే అభిమాన సోదరులారా, ఆయన వరాలేమో కుండపోతగా కురుస్తుంటే మన పాపాలు ఎడపు తెరిపి లేకుండా ఎక్కుతూనే ఉన్నాయి. మేమేం పంపిస్తున్నాం ఇక్కడ నుంచి పాపాలని పంపిస్తున్నాం, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా వరాల్ని కురిపిస్తున్నాం. అంతటి కరుణామయుడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరే అండి, కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏంటంటే, మనుషులు చేసే వికృతాలకు అల్లాహ్ సుబ్హానహు వతాలా శిక్షించదలిస్తే పుడమి మీద ఒక ప్రాణి కూడా మిగలదు అండి. పుడమి మీద ఒక ప్రాణి కూడా మిగలదు, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేస్తున్నాడు? మన్నిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేస్తున్నాడని? మన్నిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. నా దాసుడే, నావాడే, ఈరోజు కాకపోతే రేపు మరలి వస్తాడు, రేపు కాకపోతే మర్నాడు మరలి వస్తాడు, మర్నాడు కాకపోతే మరణానికన్నా ముందైన మరలి వస్తాడు. ఇది అల్లాహ్ సుబ్హానహు వతాలా కృప, ఇది అల్లాహ్ సుబ్హానహు వతాలా కారుణ్యం. కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు, మీరు చాలా పాపాలు చేసుకున్నారు, మీ మీద అన్యాయం చేసుకున్నారు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు, నేరాలకు పాల్పడ్డారు, ఘోరాలకు పాల్పడ్డారు, అయినప్పటికీ మీరు నా దాసులే, అయినప్పటికీ మీరెవరు? నా దాసులే. యా ఇబాది, ఓ నా దాసులారా, ఓ నేరస్తులారని అల్లాహ్ చెప్పడం లేదు, ఓ పాపాత్ములారని అల్లాహ్ సుబ్హానహు వతాలా అనడం లేదు. ఏమంటున్నాడని? ఓ నా దాసులారా, ఇన్ని తప్పిదాలు చేసినప్పటికీ, ఇన్ని పొరపాట్లు చేసినప్పటికీ, ఇన్ని అఘాయితులకు మీరు పాల్పడినప్పటికీ కదా మీరు నా దాసులే. ఖుల్ యా ఇబాది అల్లదీన అస్రఫు అలా అనుఫుసిహిమ్, పుణ్యంగా జీవించే వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ చెప్పడం లేదు సోదరులారా, పాపాలు చేసే వారి గురించే చెప్తారు. ఖుల్ యా ఇబాది అల్లదీన అస్రఫు అలా, తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్న వారలారా, ఏ రకంగా అన్యాయం చేసుకున్నారనేది ఎవరికి వారు సమీక్షించుకోవాలి అవునా కదా. లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, మీరు అల్లాహ్ కారుణ్యం ఎడల నిరాశ చెందకండి. ఇన్ అల్లాహ్ యగ్ఫిరు ధునూబ జమియా, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ తప్పిదాలన్నిటినీ మీ పాపాలన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నిస్తాడు. ఇన్నహువల్ గఫూరు రహీమ్, ఇన్నహు హువల్ గఫూరు రహీమ్. కానీ మరో హదీస్ కుదిసిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పిన మాట ఏమిటంటే, ఓ ఆదం పుత్రుడా, ఓ ఆదం పుత్రుడా చూడండి, నువ్వు దివారాత్రులు పాపాలు చేస్తూనే ఉన్నావు, దివారాత్రులు పాపాలు చేస్తూనే ఉన్నావు, నేను దివారాత్రులు నిన్ను క్షమిస్తూనే ఉన్నాను.
ఎడతెరిపి లేకుండా నువ్వు పాపాలు చేస్తుంటే ఎడతెరిపి లేకుండా నేను నిన్ను క్షమిస్తూనే వాదం పుత్రుడా గుర్తుపెట్టుకో, నీ పాపాలు నింగిని అంటినా. ఒకవేళ నువ్వే గనక నాతో పాటు అన్యులను సహవర్తులుగా చెయ్యకుండా షిర్క్ చేయకుండా వచ్చి నన్ను కలిసినట్లయితే నా కారుణ్యాన్ని చూస్తావు, నేను క్షమించేస్తాను. చూస్తున్నారు సోదరులారా ఎంతటి కృపాకరుడు, ఎంతటి కరుణాసాగరుడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా. మరి ఆయన నామం మనం తీసుకోవాలంటే ఎంత ఉత్సాహం ఉండాలి మనకు, ఎంత ఎనర్జీ రావాలి మనకు, ఎంత సంతోషించాలి మన అల్లాహ్ నామం తీసుకోవడానికి. కనుక అభిమానవంతులారా, ఎవరైతే అల్లాహ్ను అత్యధికంగా స్మరిస్తారో అల్లాహ్ సుబ్హానాహు వతాలా వారిని అత్యధికంగా ప్రేమిస్తారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి ఒక సహాబీ వచ్చి అడిగారు, యా రసూలల్లాహ్, అల్లాహ్ మార్గంలో పోరాటం చేసేవారిలో గొప్పవారు ఎవరు ప్రశ్నించారు. సరే, ఉపవాసం ఉండేవారిలో గొప్పవారు ఎవరు ప్రశ్నించారు. నమాజు చదివేవారిలో గొప్పవారు ఎవరు ప్రశ్నించారు. జకాత్ ఇచ్చేవారిలో గొప్పవారు ఎవరు ప్రశ్నించారు. దాన ధర్మాలు చేసేవారిలో గొప్పవారెవరు ప్రశ్నించారు. హజ్ చేసేవారిలో గొప్పవారు ఎవరు ప్రశ్నించారు. తల్లిదండ్రులను సేవించుకునే వారిలో గొప్పవారు ఎవరు ప్రశ్నించారు. సామాజిక సేవ చేసేవారిలో గొప్పవారు ఎవరు ప్రశ్నించారు. ఇవన్నీ ప్రశ్నలు, వీటన్నిటికీ ఒకే సమాధానం. అక్సరుహుమ్ లిల్లాహి దిక్రా, అక్సరుహుమ్ లిల్లాహి దిక్రా, వీరందరిలో ఎక్కువ ఎవరైతే అల్లాహ్ను స్మరిస్తారో, అల్లాహ్ నామాన్ని జపిస్తారో, సుబ్హానల్లాహ్ ఎవరైతే ఎక్కువగా అంటారో, అల్హమ్దులిల్లాహ్ని ఎక్కువ ఎవరైతే అంటారో, లా ఇలాహ ఇల్లల్లాహ్ని ఎవరైతే ఎక్కువ అంటారో, అస్తగ్ఫిరుల్లాహ్ని ఎవరైతే ఎక్కువ అంటారో, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ని ఎవరైతే ఎక్కువ అంటారో, వారే వీరందరిలో వాళ్ళందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళు కాదు కదా, అవునా కదా, అందరూ మంచోళ్ళు. ఆ మంచోళ్ళలో కూడా ఉత్తములు ఎవరంటే, వాళ్ళు ఉత్తములు కావడానికి కారణం ఏమైంది అంటే అల్లాహ్ నామస్మరణ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమానం ద్వారా అల్లాహ్ నామస్మరణ వల్ల ఏం జరుగుతుంది అంటే, షైతాన్ ఎవడైతే మన బద్ధ శత్రువు, అతను మన నుండి దూరంగా పారిపోతాడు. సరే, కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానాహు వతాలా సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒమన్ యఅషు అన్ దిక్రి రహమాని నుఖయ్యిద్ లహు షైతాన్ ఫహువా లహు ఖరీన్. ఎవరైతే అల్లాహ్ నామస్మరణను మానుకుంటాడు, చేయడం లేదు, మానేస్తున్నాడు, అలాంటి వాడిని మేము జతగా ఎవరిని పెడతాం, శైతాన్ని పెట్టేస్తాం, ఇంకా ఆడు వదలు రండి అన పట్టు వీడని యొక్క పిశాచముల అలానే ఎక్కడికి వెళ్ళి ఆడే ఉంటాడు. తోడుగా మసీదుకి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కాదు, ఉపవాసాలు ఉండాలంటే ఉపవాసం ఉండబుద్ధి కాదు, ఒక రూపాయి ఒక రూక దానం చేయాలంటే కూడా దాన బుద్ధి కాదు, ఏది కాదు. ఎందుకు ప్రతి సమయంలో ఎవరు వెంట ఉంటాను నేను, ఈ షైతాన్ వెంట ఉంటాడు. ఎందుకు షైతాన్ వెంట ఉన్నాడు, ఎందుకంటే అల్లాహ్ను అతను తలుచుకోవడాడు, అల్లాహ్ నామాన్ని అతను జపించడం, అల్లాహ్ నామములు అతను తరించడం. కొందరు పిల్లలు కోట్ల సార్లు రావాలి, ఇది రాయాలి అది రాయాలి అని వింటుంటాం మనం, అలాంటిది అల్హమ్దులిల్లాహ్ ఇస్లాంలో ఏమీ లేదు. అయితే అల్లాహ్ నామాన్ని అత్యధికంగా మనం స్మరించాలి, సుబ్హాన్ అల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అనేది మనం అత్యధికంగా చెబుతూ ఉండాలి. కనుక అభిమానం ద్వారా షైతాన్ నుండి అద్భుతమైన రక్షణ ఏమిటి, అల్లాహ్ నామస్మరణ. కనుక దావూద్ అలైహిస్సలాం గారు చెప్పిన మాట ఏమిటంటే, అభిమానంలో గమనించండి, కొందరు శత్రువులు ఒక వ్యక్తి వెనకాల పడ్డారు, అతను చంపడానికి అతను ఏం చేస్తున్నారు, అతని వెంబడిస్తున్నారు, అతను ప్రాణభయంతో పారిపోతున్నాడు, పారిపోతున్నాడు, వీళ్ళు వెంబడిస్తున్నారు, అతను పారిపోతున్నాడు, వీళ్ళు వెంబడి, ఇలా అయినా ఈ రన్ అనేది కొనసాగుతుంది. చివరికి ఒక బలమైన కోట అతనికి దొరికింది, ఒక బలమైన కోట అతనికి దొరుకుతుంది. ఆ కోటలో వెళ్ళి అతను సేఫ్ అయిపోయాడు. సరేనా, కనుక వెనుక పడే శత్రువులు షైతాన్ అయితే ఆ బలమైన కోట అల్లాహ్ జిక్ర్ అన్నారు. వెనకపడే శత్రువులు షైతాన్ మూకలైతే ఆ బలమైన కోట ఏంటి, అల్లాహ్ జిక్ర్, అల్లాహ్ నామస్మరణ. కనుక అల్లాహ్ నామస్మరణ చేశామంటే మన శైతాన్ అంటే ఇంత సురక్షితంగా ఉంటామని దావూద్ అలైహిస్సలాం గారు సెలవిచ్చారు. ఇక రెండో విషయాన్ని తీసుకున్నట్లయితే, అభిమానం ద్వారా మన ఈ శరీరాన్ని ఈ ఆకృతిని మనకిచ్చి ఇందులో ఆత్మని నింపిన వాడెవడు, మనసును పెట్టిన వాడెవడు, మెదడునిచ్చిన వాడెవడు, అవయవాల్ని ప్రసాదించిన వాడెవడు, చూసే శక్తిని, అనే శక్తిని, వినే శక్తిని, చేసే శక్తిని, నడిచే శక్తిని, ఆలోచించే శక్తిని అన్నింటిని ఇచ్చింది ఎవరు, నేను ఎవరు ఇచ్చారు, ఎవరన్నా ఉంటే చెప్పండి, నేను ఎవ్వలేను, ఒక అల్లాహ్ తప్ప ఎవరు. సరే, అలం నజఅల్లకు మైనైన్ వలిసానం వషఫతైన్ వహదైనాహుమ్ నజదైన్. మేము నీకు రెండు కళ్ళని ప్రసాదించలేదా, రెండు పదాలను ఒక నాలుకను అనుగ్రహించలేదా. సరే, కనుక అన్నీ ఎవరి అనుగ్రహాలు, అల్లాహ్ సుబ్హానాహు వతాలా అనుగ్రహాలు. కనుక ఈ మనసు కూడా ఎవరిది,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు ఇచ్చాడు ఆయన మనసు? పక్కన ఉన్న మనసు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చాడు. మరి ఈ మనసు దేని వల్ల నెమ్మదిస్తుంది? ఆస్తి బాగుంది అంటే నెమ్మదిస్తుందా? కోట్లకు పడగలెత్తాలంటే నెమ్మదిస్తుందా? వజ్ర వైడూర్యాలు ఓయ్ బోలేడున్నాయంటే నెమ్మదిస్తుందా? పదవి ఇది అది ఏది దీని నెమ్మదికి కారణం కాజాలవు. ఇది నెమ్మదించాలంటే ఒకే ఒక్క మార్గం ఏమిటి? అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్, అల్లాహ్ నామ స్మరణతోనే మానవ హృదయాలు నెమ్మదిస్తాయి. మానవ హృదయాలు దేంతో నెమ్మదిస్తాయి? అల్లాహ్ నామ స్మరణతోనే నెమ్మదిస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అభిమాన మిత్రులారా, పవిత్రమైన జీవితం ఏనైనా పాడుబతులు కాదు, పవిత్రమైన జీవితం. మనం అల్లాహ్ను స్మరించామంటే, అల్లాహ్ను ఎక్కువగా మనం ధ్యానించామంటే పవిత్రమైన జీవితం మనకు లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ అంటున్నాడు, వమన్ ఆరద అన్ దిక్రి ఫ ఇన్న లహు మయీషతన్ తన్క వనహ్షురుహు యౌమల్ ఖియామతి. ఎవరైతే అల్లాహ్ నామ స్మరణ పట్ల విస్మరణకు లోనయ్యాడు, ఎవరైతే అల్లాహ్ నామ స్మరణ పట్ల విస్మరణకు లోనయ్యాడో అతని బతుకు ఏమవుతుంది? దరిద్రంగా తయారు. ఫైన్ లహు మయీషతన్ దన్క, ప్రతి దాంట్లోనూ ఇరుకు స్వభావం ఉంటుంది. ఒకరిని అర్థం చేసుకోలేడు, ఒకరికి ఏమి ఇవ్వలేడు, ఒకరితో మాట్లాడు సరిగా, ప్రతి ఏదంటే ఏదో ఇరుకుదనం 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 అలానే ఉంటుంది. కానీ అయితే ఎవరైతే అల్లాహ్ను స్మరించారో ఫలాను హయ్య అన్నావు హయాతం తయ్యిబా, అలాంటి వారికి మేము పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వతాలా మాట ఇస్తున్నాడు. కనుక సౌభాగ్యవంతమైన జీవితాన్ని మనం కోరుకోనైనా, మన ఇల్లు ఆనందాల హరివిల్లు అవ్వాలని మనం కోరుకోనైనా, అలా అవ్వాలి అంటే అది అల్లాహ్ చెప్పినట్టు మనం జీవించాలి. అల్లాహ్ నామస్మరణ అనేది మన ఇంట్లో ఎక్కువగా ఉండేటట్లు మనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అభిమాన సోదరులు, రోజుకి కొంత సమయం తీసి చాలా సుబ్హానల్లా 100 సార్లు చదువుతాను నేను, అల్హమ్దులిల్లా 100 సార్లు చదువుతాను, లా ఇలాహ ఇల్లల్లాహ్ 100 సార్లు చదువుతాను, అస్తగ్ఫిరుల్లాహ్ 100 సార్లు చదువుతాను, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ 100 సార్లు చదువుతాను, ఇలాంటి ఒక సమయం అనేది కేటాయించి ప్రతిరోజు ఆ సమయానికి కట్టుబడి అల్లాహ్ను మనం స్మరించినట్టయితే ఆ తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయి మనం స్వంతంగా చూడగలం. అయితే దానికి కట్టుబడాలి, శైతాన్ కట్టుబడనివ్వడు. ఈరోజు చేసే కదా సవరణైనా అంటాడు, అర్థం అలా కాదు, మనం కంటిన్యూగా చేయాలి. ఇక అభిమానం ఇంతదారా ముక్తసరిగా, మన సమయం కూడా కావస్తుంది, ముక్తసరిగా రెండు మూడు విషయాలు. అందులో అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సెలవిచ్చిన మాట, ఫజ్కురూని అజ్కురుకుం, మీరు నన్ను తలుచుకోండి నేను మిమ్మల్ని తలుచుకుంటాను. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి, అర్థమవుతుందా? సులువుగా వచ్చేసింది మాట, అయితే సులువైన మాట కాదు, ఇది బ్రహ్మాండమైన మాట, బ్రహ్మాండానికి మించిన మాట. ఏమిటి? మనం అల్లాహ్ను తలుచుకుంటే అల్లాహ్ మనల్ని తలుచుకుంటాం. మన అల్లాహ్ని తలుచుకోవడం సర్వసాధారణం. నేను ఎందుకు మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం, ఆయన లేకుండా మనం ఏం చేయలేము. అయితే అల్లాహ్ సుబ్హానతో మనల్ని తలుచుకుంటున్నాడంటే, కానీ మన గురించి తన దైవదూతల ముందనేది ఇతను నా దాసుడు, ఇతను ఇలా ఈ పని చేస్తున్నా, ఇతను ఆ పని చేస్తున్నాడని అల్లాహ్ను ప్రస్తావిస్తున్నా అంటే దీనికి మించిన భాగ్యం ఉంటుంది సదర్లాలు, ఏమైనా ఉంటుందా? కనుక గమనించండి, అల్లాహ్ను స్మరించడం వల్ల అల్లాహ్ సుబ్హానతల మనల్ని గురించిన ప్రస్తావనని తన సమీప దైవదూతల దగ్గర తీసుకుంటాడని విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం అల్లాహ్ను స్మరించడం వల్ల అభిమాన మిత్రులారా నరకాగ్ని నుండి మనం ముక్తి పొందుతాము. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, మనిషిని నరకాగ్ని నుండి కాపాడే కర్మలు చాలా ఉన్నాయి, మనిషిని నరకాగ్ని నుండి కాపాడే కర్మలు చాలా ఉన్నాయి. ఆ కర్మలన్నింటిలో అగ్రభాగాన ఒకటి ఉంటుంది, ఆ కర్మలన్నింటిలోనూ అగ్రతాంబులం అంటాం కదా, అగ్రతంబులం దేనికి? అల్లాహ్ స్మరణకు. అల్లాహ్ యొక్క స్మరణ ఎక్కువగా ఎవరైతే చేస్తారో వారు నరకాగిన నుండి ముక్తి పొందుతారని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం ద్వారా మన మానసిక యొక్క ప్రశాంతత అనేది అల్లాహ్ నామ స్మరణ ఉంది, అలాగే కాపట్యం నుండి ముక్తి అనేది కూడా అల్లాహ్ నామ స్మరణ వల్ల ఉంది. ఎందుకంటే వల్ మునాఫిఖూన లా యజ్కురూన అల్లాహ ఇల్లా ఖలీల, కపటులు అల్లాహ్ను చాలా తక్కువగా వారు గుర్తు చేసుకుంటారు. కపటులు అల్లాహ్ను చాలా తక్కువగా గుర్తు చేసుకుంటారు. మనం ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నామంటే మన స్వచ్ఛమైన ముస్లిములం, సరేనా? లేదు అంటే కపట గుణం అనేది మనలో కూడా చోటు చేసుకుంది అని. కనుక అభిమాన మిత్రులారా, ఏదేమైనప్పటికీ రమజాను మాసం దీనికి అనువైన సమయం, రమజాను మాసం దీనికి అనువైన సమయం. అల్హమ్దులిల్లాహ్ ఉపవాస స్థితిలో ఉంటాము అన కదా. కనుక మనం వీళ్ళ గురించి ఆళ్ళ గురించి దీని గురించి దాని గురించి ఎక్కువగా మన సమయాన్ని మాట్లాడి వేస్ట్ చేసుకోవడం కన్నా, ఆ రోగాన్ని మన మీద మనం వేసుకోవడం కన్నా బెటర్ ఏంటంటే అల్లాహ్ నామాన్ని స్మరించుకుంటూ ఆ ఔషధాన్ని పెంచుకోవడం,
మంచిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అన్న విన్న విషయాలకు తన కట్టుబడి జీవించేలా, వాటికి అనుగుణంగా జీవించి అల్లాహ్ యొక్క దీవెనలు పొంది అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆశీర్వదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుమల్లాహ్ ఖైరన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రండి సోదరా.